నమస్తే, వెల్కమ్ టు ఓఆర్టీవీ తెలుగు. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావంతో పలు పరిశ్రమలు నష్టాలు చవిచూస్తున్నాయి. ముఖ్యంగా చికెన్ తింటే కరోనా వస్తుందనే వదంతులు ప్రచారం జరగడంతో ఈ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ పౌల్ట్రీ నిర్వాహకుడు ప్రాణాలతో ఉన్న వేలాది కోళ్లను సజీవంగా పూడ్చిపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే, బెలగావిలోని గోకాకు చెందిన నజీర్ అహ్మద్ అనే పౌల్ట్రీ నిర్వాహకుడు చికెన్ ధరలు భారీగా పడిపోవడంతో ఆవేదన చెందాడు. కోళ్ల పెంపకపు ఖర్చులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పౌల్ట్రీలోని 6,000 కోళ్లను ఓ ట్రక్కులో తరలించి పెద్ద గుంత తీసి అందులో పూడ్చిపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనకు సంబంధించి నజీర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, కోళ్లతో కరోనా వస్తుందనే వదంతుల కారణంగానే చికెన్ ధరలు భారీగా పడిపోయాయని తెలిపారు. కోళ్ల పెంపకానికి 6 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెట్టుబడులు రాకపోగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కోళ్లను పూడ్చిపెట్టినట్లు వెల్లడించాడు. ఫర్ మోర్ అప్డేట్స్ వాచ్ ఓఆర్టీవీ తెలుగు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓఆర్టీవీ తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.